నటన మీద ఉన్న ఆసక్తి, పైగా రంగస్థల నటులుగా రాణించిన వాళ్ళు, నటనా ప్రభావం వాళ్ల మీద ఉండడంతో ఉన్న వృత్తిని, ఉద్యోగాలని వదిలేసుకుని మరి వెండితెర రంగంలోకి అడుగుపెట్టి నటులుగా రాణించిన వాళ్ళు. అలా నటనా ప్రవేశం సినీ ప్రస్థానంలో ఒక్కొక్క నటులది ఒక్కొక్కలా సాగిపోయిందని చెప్పాలి. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది సరిగ్గా అలాంటి ఓ నటుడి గురించే. కన్నడ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా యూపీఎస్సీ ఎగ్జామ్లో ర్యాంకర్గా నిలిచాడు అతడు. అలాంటి అతడు ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి తాను చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగానికి విరామమిచ్చి సినిమా రంగంలోకి నటుడిగా అడుగుపెట్టి కన్నడ చిత్రసీమ రంగంలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అలా ఓ పక్క నటుడిగా, మరోపక్క ప్రభుత్వ ఉద్యోగిగా రాణించిన అతడు తన 70 ఏళ్ల వయసులో గుండెపోటుతో హఠాత్తుగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు అంటూ వచ్చిన వార్త చిత్రసీమ రంగాన్ని ఇప్పుడు పూర్తి దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. మరి ఇంతకీ ఆ నటుడు ఎవరు? ఆ వివరాల్లోకి వెళ్తే ఆ నటుడు ఎవరో కాదండి, కె శివరాం. కన్నడ రాష్ట్రంలో పుట్టి పెరిగాడు ఇతడు. ఇక ఇతడికి చిన్నప్పటి నుంచి నటన అంటే ఆసక్తి. అంతేకాదు, ఎలాగైనా సరే ఓ ప్రభుత్వ ఉద్యోగిని అవ్వాలన్నది కూడా అతడి కోరిక. నటన మీద గల ఆసక్తి కారణం తన తండ్రి. అతడు ఓ ప్రముఖ రంగస్థల నటుడు అవ్వడంతో చిన్నప్పటి నుంచి తండ్రి నాటకాలు వేస్తుండడంతో నాటక ప్రభావం అతడి మీద ఉండేది. మరోపక్క ఎలాగైనా ఓ ప్రభుత్వ ఉద్యోగిని అవ్వాలన్నదే అతడి కోరిక. అంతేకాదు, యూపీఎస్సీ ఎగ్జామ్లో స్టేట్ లెవెల్లో మంచి ర్యాంక్ సంపాదించుకోవాలి అని కలలు కంటూ ఉండేవాడు. ఇక డిగ్రీ చదువుకునే రోజుల్లోనే అతడికి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్లో పోలీస్ ఆఫీసర్గా ఉద్యోగం రావడం, ఆ తర్వాత డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా కూడా ప్రమోషన్ సంపాదించుకున్నాడు. ఇక కన్నడ లాంగ్వేజ్లో మొట్టమొదటిసారిగా యూపీఎస్సీ ఎగ్జామ్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొని ఐఏఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలా ప్రభుత్వ ఉద్యోగిగా, ప్రభుత్వ బ్యూరోక్రేట్గా పనిచేస్తున్న ఇతడికి నటన మీద ఉన్న ఆసక్తి. ఆ ఆసక్తితోనే కన్నడ చిత్రసీమ రంగంలోకి హీరోగా అడుగుపెట్టాడు. చూడటానికి ఎంతో హ్యాండ్సమ్ లుక్స్తో కనిపించే ఈ యంగ్ కలెక్టర్ వెండితెర మీద హీరోగా కనిపించడంతో అప్పట్లో అతడికి మంచి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. అలా కన్నడ చిత్రసీమ రంగంలోకి హీరోగా అడుగుపెట్టి బానల్లే మధుచంద్రకే, వసంత కావ్య, సాంగ్లియా పార్ట్ 3, ప్రతిభటనే, కల్నాయక, ఎగిరి బెద్దు వద్దు, గేమ్, ప్రేమ కోసం, నాగా, ఓ ప్రేమ దేవత, పులి వంటి సినిమాల్లో హీరోగా నటించి అలరించడం జరిగింది. ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే, నటుడు శివరామ్ కుమార్ గారు మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన మీనాతో కలిసి హీరోగా నటించడం జరిగింది. ఇక మీనా, శివరామ్ కలిసి నటించిన సినిమా గేమ్. ఈ సినిమా కన్నడలో మంచి సూపర్ టూపర్ హిట్ అవ్వడం జరిగింది. అలా ఇతడు మన తెలుగు ప్రేక్షకులకి కూడా కన్నడ సినిమాతో డబ్బింగ్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి సుపరిచితుడే. ఇక సినిమా రంగంలో హీరోగా రాణిస్తూనే రాను రాను సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో అతడు తన కెరియర్ మీద దృష్టిని సారించడం జరిగింది. ఇక 2013 ఏఎస్ ఆఫీసర్గా 2013 రిటైర్ అయిన తర్వాత శివరామ్ గారు రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టి బీజేపీ పార్టీ తరపున రాజకీయవేత్తగా కొన్నేళ్లు పనిచేయడం జరిగింది. ప్రస్తుతానికి ఆయన వయసు 70 ఏళ్లు. అయితే గత వారం రోజుల క్రితం ఆయనకి ఉన్నట్టుండి హఠాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్కి తరలించారు. దురదృష్టం ఏంటంటే, 6 రోజులుగా వెంటిలేటర్ మీద ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆయనకి ఇంకొకసారి సివియర్గా హార్ట్ స్ట్రోక్ రావడంతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. ఈ వార్త ఇప్పుడు చిత్రసీమ రంగాన్ని మాత్రమే కాదు, ఇటు రాజకీయ రంగాన్ని, ఇటు ప్రభుత్వ రంగాన్ని కూడా పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసింది. విషయం తెలిసిన వెంటనే సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ప్రతి ఒక్కరూ ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలో ఇండస్ట్రీకి ఇదొక షాకింగ్ సంఘటన. మరి ఇంతటి విషాదం నుండి ఆయన కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని మరియు ఈ గొప్ప నటుడి ఆత్మకి పరిపూర్ణమైన శాంతిని ఆ దేవుడు అందించాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.